సర్వశక్తుడైన క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తున్నాం దేవుని కృపలో మనందరం ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతున్నాను కాల సమయంలో దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానమును తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను యషోయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే నా దేవుడు నాకు బలమాయను హలెలుయా ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియదేవుని బిడ్లారా రోజున మన బలము మన శక్తి మన కొండ మన ఆశ్రయము మన దుర్గము సమస్తము ఏసయే సయ్యే ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నవాడు మనకు ధైర్యమునిస్తున్నవాడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నవాడు మనల్ని పోషిస్తున్నవాడు ఆయనే కాబట్టి మన సమస్తము ఆయనే హలెలుయా కాబట్టి ఉదయకాల సమయంలో నీకు ఎవరున్నారు బలంగా చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు నా కొడుకే నా బలమండి నా కుమార్తె నాకు బలమండి అంటారు మరి బిడల విషయానికి వస్తే మరి మా తండ్రి మాకొక గొప్ప అండగా ఉన్నాడు మా తల్లి మాకు ఆదరిస్తుంది తనే మమ్మల్ని మరి చూసుకుంటుంది మాకు ఒక బలంగా ఉందని మాట్లాడుతూ ఉంటారు నిజమే ప్రియదేవుని బిడ్లారా మరి ఎంతవరకున్నా ఈ మనుషులముగా ఎంతవరకు మరి ఆదరిస్తున్నా అది కొంతకాలమే కావచ్చు కానీ నా ఏసయ సహాయము నా ఏసఐ నీకు తోడుగా ఉంటే ఆయన బలము నిన్ను నీ జీవితాంతము నడిపించగలదు హలెలుయా కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువే మనకు ఆధారము ఆయనే మన బలము ఈ రోజున ప్రభు మన జీవితాలలో లేకపోతే అర్థం లేని జీవితమే బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం కలదు కానీ నువ్వు మృతుడవే అన్నట్లుగా ఈ రోజున దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆయన బలము మనల్ని నడిపించకపోతే మనం నిరుత్సాహపడిపోతాం బలహీనులమవుతాం ప్రతి చిన్నదానికి మరి నీరసించిపోయి కృషించిపోయి వేదన పడుతూ మరి జీవితాన్ని ముగించుకునే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్లారా ఈ మాటను మీకు తెలియచేయడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలను మీకు తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను నా ఏసయ్య బాహువులు బలమైనవి ఆయన హస్తములు చాలా బలమైన హస్తములు రక్షింపనేరకే ఉండినట్లు ఆయన హస్తములు కుర్చ విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు నిజమే ఈ నా ఆయన హస్తము ఆయన బలము ఎల్ల మనల్ని కాపాడాలని మనల్ని ఆదరించాలని మనల్ని ధరికి చేర్చాలని మనల్ని ఒడ్డెక్కించాలని శ్రమల నుండి విడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు కానీ ఎప్పుడు కూడా నేను శ్రమలోనికి నెట్టివేయాలని ఎప్పుడు నువ్వు ఏడుస్తూ ఉండడం చూడాలని ఎప్పుడు ప్రభు కోరలేదండి ఏడుస్తున్న వారిని దుఃఖిస్తున్న వారిని అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇంకా దుఃఖించడం మానేయని దేవుడు మాట్లాడాడు ప్రేదేవన్ బిడ్లారా నా ఏసే ఎప్పుడు కూడా మన కీడు కోరుకునేవాడు కాదు మనం మంచి కోరేవాడు మనం మంచిగా అవ్వాలని మన మంచి స్థానానికి వెళ్ళాలని పరిశుద్ధమైన జీవితం జీవించాలని అనేకులు మెచ్చే జీవితము దేవునికి మహిమార్థకరమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు బలముగా ఉన్నా లేకపోయినా నీ యొక్క బిడలు నీకు అండదండగా ఒక బలముగా నీకు ఉన్నా లేకపోయినా దేవుని సేవకుడు అంటున్నాడు నా దేవుడు నాకు బలముగా ఉన్నాడు నిజమే ఈరోజున మనుషులు మనతో ఒకసారి ఉంటారు ఒకసారి ఉండకపోవచ్చు అయితే దేవుని హస్తము ఆయన బాహువులు ఆయన బలము నిరంతరము మనల్ని నడిపించేది ఆయన మనల్ని బలహీనపరచడు ప్రేదేవుని బిడ్డారా ఎందుకంటే గొప్ప బలవంతుడైన ఆయన బలముతో నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన బలముతో నిన్ను నడిపించే దేవుడు ఆయన బలముతో ప్రతి దుష్ట కీడు నుండి ప్రతి శత్రువును నుండి నిన్ను విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు అలెలుయ దావిదు జీవితంలో ఎన్నో మార్లు దేవుడు తన బలము చేత తన కరుణ చేత దావిదును తప్పించాడు శత్రువుల చేతిలో నుండి కీడు నుండి తప్పించి దేవుడు సజీవుల లెక్కలో మరి దావిదు నుంచాడు అదేవిధంగా మొర్దెకాయని కూడా ఆమాను చేతి నుండి దేవుడు రక్షించాడు మరి ఎవరు వేసుకున్న గోతిలో ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారన్నట్లుగా ఆమాను తవ్వుకున్న గోతిలో తనే పడేలాగా ప్రభు చేశాడు అంటే నిజంగా రోజున మనం మంచిగా బ్రతికితే మన జీవితంలో మంచి కార్యాలు మనం పొందుకుంటాం ప్రియుడా నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావన్న విషయము మర్చిపోవద్దు నా దేవుడు మన దేవుడు బలమైన వాడు కాబట్టి ఆయన ప్రతీకారం చేస్తాడు మన దేవుడు బలమైన దేవుడు కాబట్టి ఆయన బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయాలని సిద్ధపడుతున్నవాడు ఎల్ల వేళలా తన కనుదృష్టి మనందరి మీద ఉంచుతూ తన బలమును మనకు ప్రసాదించే దేవుడుగా ఉంటున్నాడు పొందుకుంటావా ఉదయకాల సమయంలో దేవుడిచ్చే బలమును దేవుడిచ్చే కృపను దేవుడిచ్చే వాగ్దానమును నువ్వు పొందుకుంటే ఎన్నడూ కదల్చబడవు ఒకవేళ నువ్వు బలహీన పడిపోతున్నావంటే దేవుని బలము నువ్వు పొందుకోవట్లేదని దేవుని బలం ఏ విధంగా పొందుకుంటానండి ఆ బలము నాకు ఏ విధంగా వస్తుందన్న ఆలోచన నీకు రావచ్చు అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభిస్తావో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నిజంగా దేవుని శక్తి నీలోనికి వస్తుంది దేవుని బలమును నువ్వు పొందుకుంటావు నిజంగా ఆ బలాన్ని పొందుకొని ఎంతో మంది దేవుని బిడ్డలు విజయాన్ని వారి జీవితంలో సాధించగలిగారు ప్రియదేవన్ బిడ్లారా ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆయన బలమును నువ్వు పొందుకుంటావని ఆయన శక్తిని నువ్వు అనుభవిస్తావని ఆయన ప్రసన్నత ఆయన వెలుగు ఆయన సమాధానమును అనుభవించాలని ఏసయ కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో చక్కని మాటలను నీ ముందుకు తీసుకురావడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియదైవ జనాంగమా దేవుని బిడ్లారా బలాన్ని పొందుకో నా దేవుడు నాకు బలమాయనని ఏషయ్య భక్తుడు చెప్తున్నట్లుగా నిజంగా ఈ రోజున నీకు కూడా ప్రభుత్వ ప్రభువే ఒక బలముగా ప్రభు యొక్క ఆధారంగా ప్రభువే ఒక సమస్తానికి కారణంగా ఉన్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అనేకమైన మేలులతో దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించి నడిపించేవాడు అట్టి కృప ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చి నడిపించను గాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ఎసయ్యా మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా చక్కని మాట ద్వారా మమ్మల్ని బలపరిచే మాలో బలాన్ని నింపే మాట ద్వారా ఈ రోజున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు నా దేవుడు నాకు బలమాయను నిజంగా ప్రభా నీవే మా బలము నీవే మా ఆశ్రయము నీవే మా దుర్గము నాయనా ఇవి మాటలు కాదయ్యా మేము అనుభవిస్తున్నాం మీ శక్తిని కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాం మరొకసారి నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాలలో నూతన కార్యం చేయండి బలహీనపడిన వారి ఆధ్యాత్మిక జీవితంలో నూతనమైన బలమును అనుగ్రహించండి శక్తిని అనుగ్రహించండి మరల నీ కొరకు రోషము కలిగి నిలబడగలిగే కృప పను దయచేయండి ప్రభా అందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి మేలును చేయండి ఎవరైతే రోజునైనా అయ్యవరి జీవితాలలో కుటుంబాలలో పుట్టిన రోజులు లేదా వివాహ వార్షికోత్సవాలు స్పెషల్ అకేషన్స్ ఏవైతే జరుపుకుంటున్నారో వారిని మెండైన దీవెనలతో నింపండి అయా ఆయుష్యుని పొడిగించండి వారి కష్టార్జితాన్ని దీవించండి నీ మేలుల చేతని బిడలను తృప్తిపరచమని ఈ దిన దీవెనలు మా మీద మెండుగా కురిపించి నీ భద్రత నీ కరుణ క్షేమము మాకు అనుగ్రహించమని మనసార కోరుతూ నజరెడనేసుక్రీస్తుతి పరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు మీరు షేర్ చేయండి నేను ఇంకేవో చేయమని కోరను కానీ దేవుని మాటలను మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా దేవుని పని చేస్తున్న అవుతారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు కాబట్టి ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో వారికి వాగ్దానాన్ని షేర్ చేయడం ద్వారా వారు కూడా నెమ్మదిని పొందుకుంటారు కాబట్టి క్రైస్ట్ టెంపుల్ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి నూతన మందిర నిర్మాణం కొరకు కూడా మీరు అనుదినము తప్పక ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యల ద్వారా మీరు దీవెన పొందుతున్న వారైతే కనుక మీరు ముందుకు రావాల్సిందిగా దేవుని కార్యాల కొరకు మీరు వెనక్కి వెళ్లకుండా ముందుకు రావాలని మనసారా కోరుతూ దేవుని కార్యాలు చూద్దాం దేవుని కార్యాల కొరకు మనం ముందుందాం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చి నడిపించను గాక సర్వశక్తుడైన క్రీస్తు ప్రశిస్తున్నాములో మీకందరికీ శుభాభివందన తెలియపరుచున్నాను ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో నాలుగు శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి ఉదయకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడు ఆరాధనలు సాయంత్రపు ఆరాధన ఆరున్నర గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు అపోస్తుల బోధ మీకు అందించబడుతూ ఉంది శక్తివంతమైన స్థుతి ఆరాధన పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టింపులో జరుగుతూ ఉంది అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ జరిగిస్తున్నాడు సుమారుగా ఆరు వేల మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూరంగా ఆహ్వానిస్తున్నాను కుటుంబ సమేతంగా రండి మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా నిరుద్యోగ సమస్యతో ఉన్నారా అప్పుల సమస్యలతో ఉన్నారా అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా క్రైస్ట్ మీ కొరకే విజయవాడ పట్టణంలో దేవుని చేత దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం రండి కుటుంబాలతో రండి అద్భుతాలు సొంతం చేసుకోండి మీకు ఇంకా వివరాలు కావలిస్తే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ కాల్ చేయండి మేము అవైలబుల్గా ఉంటాం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక కుటుంబాలతో తరలి రండి అద్భుతాలని సొంతం చేసుకోండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ విజయవాడ గాడ్ బ్లస్ అవర్ ఇండియా